రాజకీయాలు సినిమాలు ఒకటై చానాళ్ళు అయింది. చాలా ఏళ్ళుగా రాజకీయాల ప్రభావం సినిమాల మీద, సినిమాల ప్రభావం రాజకీయాల మీద ఉంటూ వస్తుంది. ఇప్పుడు అదే క్రమంలో పుష్ప సినిమా రిలీజ్కి సిద్ధమవుతుంది. పుష్ప ట్రైలర్ రిలీజ్ ఫంక్షనే అత్యంత ఘనంగా జరిగింది. పాట్నా వేదికగా సక్సెస్ఫుల్గా నిర్వహించారు. ఎటువంటి అపశృతి దొరలకుండా అతిపెద్ద ఈవెంట్ నిర్వహించిన పుష్ప టీమ్ని అందరూ అభినందిస్తున్నారు. అదే సమయంలో ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్లో అన్నీ ఫ్యాన్స్ని ఆకట్టుకునేలా ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో పుష్ప సినిమాను ప్రమోషన్ చేసే బాధ్యతను వైఎస్ఆర్సిపి నెత్తికెత్తుకుందా అన్న ప్రశ్న వినిపిస్తుంది. పుష్ప ట్రైలర్కి అనుకూలంగా ట్వీట్లు చేయడంలో, పోస్టులు పెట్టడంలో వైఎస్ఆర్సిపి శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. పుష్పకి అనుకూలంగా క్యాంపెయిన్ చేయడంలో ముందంజలో ఉంటున్నాయి. గడిచిన కొన్ని గంటలుగా పూర్తిగా పుష్ప చుట్టూనే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. దీనంతటికీ కారణం సాధారణ ఎన్నికల నాడు నంద్యాలలో జరిగిన పరిణామాలే కారణం. నంద్యాల ఎన్నికల ప్రచారంలో హఠాత్తుగా అల్లు అర్జున్ ప్రత్యక్షమయ్యారు. తన భార్యకి మిత్రుడైన శిల్ప రవి చంద్రారెడ్డికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు ఆయన నంద్యాల వచ్చారు. ఎన్నికల ప్రచారం కొన్ని గంటల్లో ముగుస్తుందనగా అల్లు అర్జున్ రాకతో నంద్యాలలో సందడిగా మారింది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. దీని మీద ఎన్నికల నిబంధన ఉల్లంఘించారన్న కేసు కూడా నమోదైంది. ఆ కేసు మీద అల్లు అర్జున్ ఏకంగా ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. ఆయన ఎన్నికల ప్రచారం చేయలేదు కాబట్టి, మిత్రుడింటికి రావడాన్నే నేరంగా పరిగణించకూడదు కాబట్టి ఆ కేసుని క్వాష్ చేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆ కేసు పక్కన పెడితే అల్లు అర్జున్ నంద్యాలలో వైఎస్ఆర్సిపి అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసేందుకు వచ్చారన్న వ్యవహారం అటు పవన్ ఫ్యాన్స్, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య సిచ్చు రాజేసింది. తీవ్ర దుమారం చెలరేగింది. ఏకంగా నాగబాబు లాంటి వాళ్ళు కూడా స్పందించారు. చాలా చాలా దూరం వెళ్ళింది. చివరకు నాగబాబు తను చేసిన ట్వీట్స్ కూడా వెనక్కి తీసుకున్నారు. కానీ ఆనాటి మంటల ప్రభావం ఇంకా కొనసాగుతోంది. అల్లు అర్జున్ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామన్నట్టుగా పవన్ ఫ్యాన్స్ సినిమాకి వ్యతిరేకంగా ప్రచారం సాగిస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా ఎట్టి పరిస్థితుల్లోనూ హిట్టు కాకూడదన్న పట్టుదలతో పవన్ క్యాంప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే మెగా ఫ్యాన్స్ అంతా ఒకటే, అల్లు అర్జున్ బ్యాచ్ వేరన్నట్టుగా ప్రచారం సాగుతుంది. దీంతో ఆ క్యాంపులో వచ్చినటువంటి చీలికను సొమ్ము చేసుకోవడం కోసం వైఎస్ఆర్సిపి ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అల్లు అర్జున్కు అండగా ఉండడం ద్వారా అల్లు అర్జున్ అభిమానులను తమ వైపు తిప్పుకోవచ్చని వైఎస్ఆర్సిపి భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది. వైఎస్ఆర్సిపి శ్రేణులంతా అల్లు అర్జున్కి పుష్ప 2 సినిమాకి అనుకూలంగా చేస్తున్నటువంటి ప్రచారం అందులో భాగమేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది. ఏమైనా ఇప్పటికే పవన్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య వచ్చినటువంటి విభేదాలు తారస్థాయికి చేరుతున్నటువంటి వేళ వైఎస్ జగన్ అభిమానులంతా అల్లు అర్జున్కు అండగా నిలవడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు. కానీ రాజకీయంగా, సినిమా పరంగా ఇదొక కీలకమైనటువంటి పరిణామం. మెగా క్యాంపులో వచ్చినటువంటి చీలికను సొమ్ము చేసుకోవడం కోసం వైఎస్ఆర్సిపి చేస్తున్న ప్రయత్నంగా దీన్ని చూడొచ్చు. అయితే దీని ఫలితాలు ఏ మేరకు ఉంటాయి, ఎంతవరకు అల్లు అర్జున్ వైఎస్ జగన్ అభిమానులు చేస్తున్నటువంటి ప్రచారం పట్ల సానుకూలంగా ఉంటారు, వైఎస్ జగన్ క్యాంపు తన కోసం చేస్తున్నటువంటి ప్రచారాన్ని పాజిటివ్గా తీసుకుంటారు అన్నది కీలకమైనటువంటి వ్యవహారం. ఏమైనా ఆనాడు నంద్యాలలో జరిగినటువంటి పరిణామాల తర్వాత మెగా ఫ్యాన్స్కి అంతే ధీటుగా స్పందించినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు సినిమా రిలీజ్ తర్వాత కూడా అంతే ఘాటుగా స్పందిస్తారా? అదే రీతిలో ఆ క్యాంపు మధ్య విభేదాలు కొనసాగుతాయా? ఆ కొనసాగేటువంటి విభేదాలు వైఎస్ఆర్సిపికి ఎంత మేరకు ఉపయోగపడతాయి? ఇవే కీలకమైన అంశాలు. ఏమైనా ప్రస్తుతం పుష్ప రిలీజ్ సందర్భంగా వైఎస్ఆర్సిపి శ్రేణులంతా సినిమా ప్రమోషన్లో ఉండడం మాత్రం ఆసక్తికరమైన వ్యవహారమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.